గత ఏడాది కాలం నుండి జీతాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ 50 మందికి ఆలయ ఫౌండేషన్ లైఫ్ లైన్ హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారంతో నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఆలయ ఫౌండేషన్ బాధ్యులు మంత్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరికని గాంధీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరిగిపండ్ల నరహరి ఐఏఎస్ లైఫ్ లైన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ సిహెచ్ ప్రదీప్ కుమార్ హాజరై వారి చేతుల మీదుగా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ కి నిత్యవసరాలు అందించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన లైఫ్ లైన్ ఆసుపత్రి యాజమాన్యానికి జనాధికార సమితి ఆలయ ఫౌండేషన్ వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు। గత ఏడాదిగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థిక స్థితిగతులు దాటలేకే 32 మంది ఉపాధ్యాయులు బలవన్మరణం చేసుకోవడం దురదృష్టకరమన్నారు। ఆపద సమయంలో అండగా నిలిచిన వారి నిజమైన సంపాదకులుగా నిలుస్తారని పేర్కొన్నారు। ప్రైవేట్ టీచర్స్ ఇబ్బందులు తొలగేందుకు అందరూ సంఘటితం కావాలని తద్వారా వారి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సరైన కార్యాచరణతో ఉండడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు। ప్రైవేట్ టీచర్స్ సంబంధించినటువంటి వారు చేస్తున్నటువంటి సహకారం సపోర్ట్ ఎంత చేసినా తక్కువైపోయింది। అయినా కూడా ఒక చిన్న కార్యక్రమం చేద్దాం అనేటువంటి విషయము వారి విశాల హృదయానికి నిదర్శనం। ఎంతో మంది డబ్బు సంపాదిస్తారు, నానా రకాల ఆస్తులు సంపాదిస్తారు, అది ఒరిజినల్ సంపాదన కాదు। సంపద అనేది మనం ఎంత ఎంత మనము సంపాదించినా మన వస్తు దాంట్లోంచి కొంత సహాయం చేయడమే ఒరిజినల్ సంపద। ఈ రోజు మీరు ఈ కార్యక్రమానికి వచ్చి అయ్యా అలానే డాక్టర్ ప్రదీప్ గారు ఫౌండేషన్ వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళకి అలా ఉండాలని ఏదైతే పోతూ అనేటువంటి మాటలే సంపాదన। అందుకని అందరూ సంపాదించాల్సింది అదే సిరి సంపదలు అంటే సిరి బంగారం సంపద అంటే ఆస్తుపాస్తులు కాదు। సంపద అంటే నలుగురి దీవెనలు పొందడమే ఒరిజినల్ సంపాదన। సో అంతటి మంచి హృదయం కలిగినటువంటి డాక్టర్ ప్రదీప్ గారు వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు వారి హాస్పిటల్ వారి వ్యవస్థ గత 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళని ఎన్నడూ ఏది అడిగినా సార్ మా వాళ్ళు వస్తారు, మా వాలంటీర్లు వస్తారు, రమేష్ వస్తారు, రాజేంద్ర వస్తారు వస్తారు వాళ్ళకి హెల్ప్ చేయండి అని అంటే ఎన్నడూ తప్పకుండా సార్ అని చేస్తున్నటువంటి సహాయం చాలా అద్భుతం। మీరు వెళ్ళేటప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు మీ తెలిసిన అందరూ వాళ్ళు మంచిగా ఉండాలని మొత్తం దీవెనలతో పాటు పోవాలని నా రిక్వెస్ట్. ఎప్పుడైనా సంఘటితం అయితేనే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు, వ్యక్తిగతంగా మనం ఏం చేసినా పెద్ద గుర్తింపు ఉండదు, సంఘటితంగా చేసేటటువంటి కార్యక్రమాలకు ఎక్కువ గుర్తింపు ఉంటుంది। సో సంఘటితం కావాలి, సంఘటితమై అడిగితే ప్రభుత్వాలు ఎవ్వరైనా దిగొస్తారు। కన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి మా పెద్దపా వాళ్ళ క్లాస్ టీచర్ ఉంది కదా, కాల్ చేశాను ఆయిషా మేడం, మేడం లాస్ట్ ఇయర్ అంతా శాలరీ ఇచ్చానన్న, ఇచ్చారు సార్ మీ సపోర్ట్ వల్ల, ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు కదా, లేదు సార్ అంటే ఎవరైనా తీసేశారంటే ఎవరు తీసేయలేదు సార్ అందరికీ శాలరీ ఇచ్చాను। ఆ కండిషన్ విన్న తర్వాతనే ఐ పెడ్ ద ఫీస్ ఫీజ్. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ విషన్ గ్యూ ద టీచర్స్. ఇప్పుడు ఏ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా మీరే విజ్ఞప్తి చిన్న సోల్జర్ ఆర్ ఇబ్బంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద టీచర్. ఈ కార్యక్రమంలో టి రమేష్ రాజేందర్ కీర్తి నాగార్జున కృష్ణమూర్తి గణేష్ వెంకటేష్ గుణసాగర్ ఐత శివకుమార్తో పాటు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు।